పిల్లలందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు, వీరే ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేను మీకు ఓ విషయం చెప్తాను, మీ అందరూ కూర్చోండి అన్నాడు. మనకి ఆయుర్దాయం 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలలో మనం రాత్రి అయితే నిద్రపోతాం, కాబట్టి 50 ఏళ్ళు నిద్రలో పోతుంది, 20 ఏళ్ళు శిశువుగా పోతుంది, బాల్యంలో పోతుంది, ఇంకా మిగిలేది 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్లలో మన కోరికలన్నీ అక్కర్లేని విషయాలన్నిటికీ తగులుకుని అరిషడ్వారగ్గాలకి లొంగిపోతాయి. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు పట్టుకుంటాయి, పట్టుకుని పతనం అయిపోయి అక్కర్లేని బంధనాలన్నీ పెంచేసుకుని నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు అని పట్టుపురుగు తన గూడు తాను నిర్మించుకుని ఆ గూటిలో తానే మరణించినట్టు మనమే ఈ బంధనాలన్నీ పెంచేసుకుని ఎన్ని జన్మలెత్తామోరా, నా మాట వినండి. నాకు ఈ పంచభూతములను, 3 గుణములను, 27 తత్వములను నిర్మించి మాయ చేత ఈశ్వర దర్శనము కాకుండా కప్పి ఉంచిన వాడు పరమాత్మ. బంగారు గనులను తవ్వినప్పుడు బంగారం దొరకదు, అందులో ఏం దొరుకుతుందంటే బంగారముతో కలిసిన ధూళి దొరుకుతుంది. ధూళి దొరికితే స్వర్ణకారుడు దాన్ని అగ్నిహోత్రమునందు తప్తము చేస్తాడు, చేసి ధూళిని వేరు చేస్తాడు, శుద్ధ బంగారమును గ్రహిస్తాడు. అలా గురువుల దగ్గర బోధ పొందినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు ఆత్మవిచారణ చేసి సంసారమనే పుల్లు పక్కన పెట్టి లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసి మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నారు. అందుకని మీరు కూడా అలా పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి ఉద్దేశంలో ఉండండి. మనకి 2 శరీరాలు ఉన్నాయి, ఒకటి స్థిర శరీరము, ఒకటి చర శరీరము. చర శరీరం అంటే ఇది చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఇటువంటి పదార్థములతో తయారు చేయబడుతుంది. ఇవి ఈ పదార్థములన్నీ భూమిలో కలిసిపోతాయి, అగ్నిలో కలిసిపోతాయి, వాయువులో కలిసిపోతాయి ఒకనాడు. స్థిరముగా ఉండేటటువంటిది ఆత్మ ఒక్కటే. కాబట్టి మీ అందరూ ఆత్మదర్శనాభిలాషులు కండి, నా మాట నమ్మండి అన్నాడు.